అన్నమాట. అది మళ్ళా అదే రూట్లో అదే విధంగా తిరిగి వచ్చేసాం. దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. మీకు ఇంకోసంగా చెబుతున్నా, రెండు సార్లు అదే కారులో నిద్రపోయి ట్రావెలింగ్. ఒకసారి అయితే వరంగల్ నుంచి ఖమ్మం వరకు నిద్రపోయి ట్రావెల్ చేశాను. మీరు నమ్ముతారా? నమ్మలేదు. తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి ఆయనకు బాగా తెలుసు. ఇంకోసారి మా నేటివ్ ప్లేస్లో మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రాత్రి లేట్గా బయలుదేరాము. నా పక్కన ఉన్న సహోదరులు అందరూ నిద్రపోతున్నారు, నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఆ నిద్ర నాకు కూడా తోకినట్టుంది. కూసు మంచి అని ఖమ్మం జిల్లాలో రోడ్డు స్ట్రైట్గా ఉందని ఇట్లా స్టేట్ పోలిచ్చేసరికి గుంటలో పోయి కూర్చున్నారు. ఇంజిన్ ఆడుతానే ఉంది, లైట్లు వెలుగుతానే ఉంది. ఎట్లా తీద్దామంటే బయటికి తీసే మార్గం లేదు. ఇంతలోకి భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చే బస్సు అతను, ఏలేదు సార్ మీరు కొంచెం రివర్స్ గేర్ వేసుకుని గట్టిగా లాగండి వచ్చేస్తాను. దేవుడే అతను పంపాడు, ధైర్యపరిచాడు. వెంటనే నేను అంటే ఇప్పుడు నేను చూసి ఎవరికి ఏం కాదు, హల్లెలూయా. నా భార్య, నా కుమారుడు, నాతో ఉన్న సహోదరులు ముగ్గురు ఉన్నారు, ఎవరికి ఏం కాదు. దేవునికి స్తోత్రం. సరే ఇంకోసారి 15 దినాలు ఫారిన్ నుంచి వచ్చిన స్నేహితులతో సేవ రేమ్ వాళ్ళు గడిపిన తర్వాత విజయవాడ వెళ్తున్నాం. హార్ సర్వీసింగ్ అక్కడే చేయించుకొచ్చని కీసర అయిన ఊరుండ్రు అక్కడ. ఆ కీసర దాటిన తర్వాత వెంటనే నిద్ర వచ్చేసింది నాకు. 80 కిలోమీటర్ మినిమం స్పీడ్ ఉంటుంది నాది ఎప్పుడైనా. అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఇటువైపు వెళుతున్న 2-4 లేన్ రోడ్డు మొత్తం హైవే. ఇటు నుంచి ఏత డివైడర్ ఉంది, డివైడర్ కొంచెం ఎత్తుగా అక్కడ చెట్లు వగేరా అన్నీ ఉన్నాయి. మీరు తెలిసి చూస్తే కూడా అలా ఉండాలి. అవతల పక్క రోడ్డుకు వెళ్ళి అటు ఇటు బాగా వాహనాలు ఫుల్గా వస్తూనే ఉన్నాయి. తెల్లవారుజాము అక్కడ పోయి బుడుగులో ఇరుక్కొని పోయింది. నేను కళ్ళు అప్పుడే తెలిసి వెనక తెలిసి చూశాను. ఆ భార్య కుమారుడు ఎలా, మేము ముగ్గురే ఉన్నాం. ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు యొక్క కృప మమ్మల్ని ఆవరించుకుంది. కంచికచర్ల అనే ప్రదేశం నుండి ఒక వ్యక్తి వచ్చి ఆయన వెళ్తున్నాడు అటు వ్యాపారం కోసం. వెంటనే వచ్చి, నువ్వు సార్ మీ షూ ఇప్పేసేయండి, నా చెప్పులు వేసుకుని, కొత్త చెప్పులేదు, నా చెప్పులు వేసుకుని సార్ ఆ పురుడు అంటున్నాం అనుకుంటా. ఆయన వచ్చి వెంటనే ఒక ఫోన్ చేశాడు. ఒక ట్రాక్టర్ వచ్చి అది రోడ్డుకి మళ్ళీ ఆ గుండకి ఇంకెత్తు తేడా ఉంది, అది కట్టేసి పైకి లాగేశాడు. అలానే చోట టీ బాగుంటుంది సార్, అక్కడ తాగి వెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రమాదం తర్వాత 6 నెలల తర్వాత ప్రభువు నన్ను అడుగుతున్నారు, నేను నిన్ను ఎలాగూ నా దేవదూతలకు ఆజ్ఞాపించి నిన్ను తప్పించాను, ప్రమాదం నువ్వు ఆలోచిస్తున్నావా? అప్పుడు నా బుర్ర పనిచేయడం ప్రారంభించింది. ప్రభువానికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవదూతలు ఎత్తుకొని అవతలు తీసుకోకపోతే ఆ డివైడర్ కుట్టుకుంటే ఆటోమేటిక్గా పని ఏమవుతుంది, 80 కిలోమీటర్ల వేగంలో స్లైడ్ అయిపోతుంది. అదని దేవుడు కాపాడండి. మీరు కూడా మేము దేవుని వల్ల మీరు బ్రతుకుతారు, దేవుని వల్ల మీరు ఆశీర్వదింపడతారు, దేవుని వల్ల స్వస్థపరచబడతారు, దేవుని వల్ల సమాధానం పొందుతారు. ఆయన కుమారుడైన క్రీస్తును, మన కొరకు జన్మించిన మన రక్షకుని మనం అవమానించకుండా దినదినం ఆయన శక్తిపై ఆధారపడినట్లయితే పేదరికం అనేది శాపము అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మన ప్రభు మన బలహీనతల్లోనే హల్లెలూయా బలముగా ఉంటున్నాడు. ఆయన మన బలహీనతల్లోనే తన శక్తి మనలో పరిపూర్ణం చేస్తున్నాడు. ఆయన మిక్కిలి ధనవంతుడైనను మన నిమిత్తమై దరిద్రుడాయను. ఆయన దరిద్రం వల్లే మనం ఇంత ధనవంతులం అవుతుంటే ఆయన ఆయన ధనము ఐశ్వర్యమును మరి ఎంత గొప్పవారం అవుతామో చూడండి. ఒకనొక దినాన మనం ఇక్కడ ఎంత తృణీకరింపబడినా, అనేకుల చేత హేళన చేయబడినా, తక్కువగా చూడబడినా, ఒకనొక దినాన ఆయన నమ్మిన బిడ్డలు స్ఫటికం వంటి బంగారముతో వేయబడిన ఆ వీధులలో వారు కాళ్ళ మీద తొక్కుంటూ తిరుగుతారు. చిన్న పోపు కోసం ఇక్కడ ఏం చేస్తున్నారండి, సఫా. దేనికోసం అంట, చిన్ని బంగారు పోపు కోసం. ఎందుకంటే 30,000, 32,000 అంటున్నారు. అది మానవుని దృష్టి, కానీ బంగారు వీధులలో తిప్పటం దేవుని చిత్తం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసయ్య కృపామేడ, మీ ప్రియ బిడ్డలన్నీ ఉపయోగించి ఆశీర్వదించి రక్షించి సంఘంలో వారిని చేర్చి ఈ పరిశుద్ధ దినములో సంఘం అంతా సమకూడి నిన్ను ఆరాధిస్తున్న ఈ శుభ తరుణంలో ఫస్ట్ యాకోబు చేస్తున్న ఈ పరిచర్యలో తండ్రి వారి యొక్క పరిచర్యను ఫలఫలితంగా చేసినందుకు వందనాలు తండ్రి. మీ బిడ్డ అనేక రకాలైనటువంటి శ్రమలలో ఇబ్బందులలో ఉండి కూడా
నీవు చాలిన దేవుడు అని నమ్మిన వారిని విడిచిపెట్టవని వెనకన్నటికి నువ్వు చూడండి నాయన వీడొక ఎడబాయిక నడిపించే దేవుడు అని కాపాడే దేవుడు అని దాన్ని నమ్మి తన వ్యక్తిగత అనుభవంలో నీ గొప్పతనమును నీ యొక్క కృప కార్యములను చూస్తూ మరి అనేకులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన మరి ఎక్కువగా శక్తిని బలమును కృపను జ్ఞాన వివేకమును కలుగుచేది. చేరున్న మీ భక్తులందరినీ ఏడంతల ఆత్మశక్తితో నింపుము. హల్లెలూయా. పేదరికము అనేకున్న ఆటంకు పరుస్తున్నది ఆయన నీ ధనము నీ ఐశ్వర్యము దాచబడిన నీ నిధులు తెరిచి నీ బిడ్డలకు కావలసినటువంటి దాన్ని దాయిచ్చి ఈ లోకములో పనికి మళ్ళీ ఆహారములు అమ్ముతూ ఉన్నారు. ఆ అమ్మబడి ఆహారం వలన మనుషులు రోగగ్రస్తులు అవుతున్నారు. గాని అలనాడు 6 లక్షల పైబడిన జనమునకు నీవు ప్రతి దినము ఆకాశంలో నుండి దేవదూతలు పుజించు ఆహారమును ఫ్రెష్గా సప్లై చేసినావు. హల్లెలూయా. వారు భయపడుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసినావు. ఆరిన నేలలు నడిపినావు. నీ వంటి శక్తి సంపన్నుడు ఎవరు లేరు ప్రభువా. వారిని వెంబడిస్తూ ఉన్నటువంటి శత్రువులైన ఐగుప్తీయులను నేను వెంబడి వారు చాలా దూరం వరకు వచ్చినట్టు నీవు అనుమతించినావు. శత్రువు అనుకున్నాడు నేను జయిస్తాను నా శత్రువును మట్టు పెడతాను అనుకుని ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా చేస్తూ ఆర్భాటాలు చేస్తూ హాహాకారాలు చేస్తూ వచ్చారు. ఆయనను నీళ్ల గోడను నీవు సమముగా చేసినావు. ఆరిన నేలను వెంటనే నీళ్లతో ముంచెత్తినావు. వారి రథములు గుర్రములు వారి రౌతులు నీటి పాలైపోయినాయి. హల్లెలూయా. శక్తిమంతుడవు. నీ బిడ్డలు నిన్ను నమ్ముకున్నట్లయితే అడ్డు బండలుగా ఉన్న శోధనలు ఎరుకో గోడలు అన్నీ దుర్భేద్యముగా ఉన్న ఆ గోడలు పోల్చి హల్లెలూయా నీ సంఘమును అజేయముగా చేసి నీ బిడ్డలకు చాలిన వాడవై అలనాటి సారపత్తు గ్రామంలో ఉన్న ఆ యొక్క విధవరాలు ఆయన చనిపోతూ ఉన్నాను నాకు ఆహారం లేదు నా బిడ్డలు నేను తిందామనుకుని సిద్ధపరుచుకున్న ఆఖరు రొట్టెను దేవుని బిడ్డకు ఇచ్చిన తరుణంలో దాన్ని బహుగా ఆశీర్వదించినావు. ఆ కరువు కాలం అంతయు పోషించటట్టు అవసరమైన యావత్తు సమకూర్చినావు. పిండి పిసుకు తొట్టే నాయనా మరి గుడ్డిలో నూనె తరిగిపోకుండా చేసినావు. నీ బిడ్డను అక్షయ ఆహారం ఇచ్చువారవై ఉన్నావు. కనిపించని సైన్యముతో ఆదుకుని నీ బిడ్డల పక్షంగా పోరాడు దేవుడు అయి ఉన్నావు. పడి ఉన్న గోతుల నుండి లేవనెత్తు వాడవై ఉన్నావు. నీ శక్తిని బట్టి నీ బలమును బట్టి వందనములు. ఓ నాయన రోగగ్రస్తుడై చనిపోతారని స్నేహితులు కూడా అనుకుంటూ నీవేదో తప్పు చేసేవని యోగుతో వాదించినప్పుడు నా విమోచకుడు పరమండలంలో ఉన్నాడు నా నిమిత్తం వాదించువాడు పరలోకంలో ఉన్నాడని చెప్పి ఉన్నాడు. అవును ప్రభువా మేము శక్తిహీనమే గాని నీవు సంపూర్ణమైన శక్తిమంతుడవు. మా నిమిత్తం వాదించు వాడవై మా నిమిత్తం తండ్రి అయిన దేవుని యొక్క మొరపెట్టు వాడవై మనం చేయి వాడవై ఎట్టి తప్పటం లేదు నా బిడ్డ ఏమి తప్పు చేయలేదని నీ రక్త విమోచన క్రయ ధనమును చెల్లించిన రసీదు నీవు చూపిస్తున్నావు తండ్రికి. అవును ప్రభువా గొప్పవాడు. ఈ రాత్రి కాల సమయం నీ సంఘమును సంఘ కాపరిని నీ సేవకులను వారి కుటుంబాలను మరి ఇంతవరకు వాక్యం చెప్పి వెళ్ళిన నీ దాసుని కోపు కలిగిన మీ హస్తాలుగా అప్పగించుకుంటూ దీనినైన నన్నును నాతో వచ్చిన మీ బిడ్డలను నా కుటుంబమును క్షేమంగా తిరిగి వనస్థలిపురం ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మీ వెలుచుండగా సహాయం చేయి. విడిచి వెళ్చిన మీ ప్రియ బిడ్డలతో నీ సమాధానమును శాంతిని ఆశీర్వాదమును స్వస్థతను నెమ్మదిని సౌఖ్యమును ఆదరణను పరిశుద్ధాత్మ ద్వారా కలిగించుకుని రాకడ కొరకు సిద్ధపరచను. పాటలు పాడినవి మీ మహిమ కొరకు పాడటకు అవి యావత్ ప్రపంచంలో నాయన తెలుగు వారందరూ విని నిన్ను మహిమపరచటకు పాస్టర్ యాకోబుకు మరి ఎక్కువ దీవులు దాయిచ్చు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చేరిన మీ అందరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. 2 నిమిషాలు అనుకుంటూ మా డబ్బు